Hi Andy, welcome back to our channel. This video lo hair growth kosam henna hair pack ni ee vidhanga prepare cheskovalo chuddam. Video lo kella mundu meer ganaka mana channel ni first time visit chesinatlayite tappakunda subscribe cheskondi. Pakkana oka chinna bell icon kuda untundi. Dani kuda activate cheskondi. Bell icon activate cheskodam valla nenu ee video upload chesina kuda meeku notification ostundi. Naa videos meer miss avakunda chudochu. మరి ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోకి వెళ్ళే ముందు అసలు హెన్నా యూజెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. హెన్నాని మనం అందరం న్యాచురల్ హెయిర్ డైగా యూజ్ చేస్తాం, ఇది మనందరికీ తెలుసు. ఇది కాకుండా హెన్నా వల్ల మన హెయిర్కి చాలా చాలా యూజెస్ ఉన్నాయి. అవి ఏంటంటే, ఇది హెయిర్ గ్రోత్ని చాలా చక్కగా బూస్ట్ చేస్తుంది. అంతేకాకుండా హెయిర్ ఫాలికల్ యొక్క హెల్త్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. అలాగే మన స్కాల్ప్ మీద ఉండే ఎక్సెస్ గ్రీజ్ అలాగే డర్ట్, దాంతోపాటు డాండ్రఫ్ని కూడా రిమూవ్ చేస్తుంది. దీనివల్ల మనకి డాండ్రఫ్ ప్రాబ్లం అనేది చాలా బాగా తగ్గుతుంది. అలాగే హెన్నాలో ఉండే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వలన ఇచ్చినెస్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. హెన్నాని మనం ఎగ్స్తో కలిపి యూజ్ చేసినట్లయితే మన హెయిర్ని చాలా చక్కగా కండిషన్ చేస్తుంది. దానివల్ల మన హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది. మరి హెయిర్ గ్రోత్ కోసం హెన్నా హెయిర్ ప్యాక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక బౌల్లో నేను హెన్నా పౌడర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నుప్పురు హెన్నా తీసుకున్నాను. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు హెన్నా పౌడర్ని తీసుకోండి. ఇప్పుడు దీనిలో నేను ఆమ్లా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఆమ్లా పౌడర్ యాడ్ చేశాను. ఆమ్లా వల్ల హెయిర్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిలో మెయిన్గా చూసినట్లయితే మన హెయిర్ అనేది హెల్దీగా పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే హెన్నా యొక్క టోన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా ఈ ఆమ్లా పౌడర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో కర్డ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఏ కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్ మన స్కాల్ప్ని క్లియర్గా చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ హెన్నాని టీ డికాషన్తో మిక్స్ చేసుకోవాలి. ముందుగా వాటర్లో టీ పౌడర్ వేసి మరిగించి చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునేటప్పుడు మనకి ఈ టీ డికాషన్ అనేది గోరువెచ్చగా ఉండాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. హెన్నా కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తున్నట్లయితే టీ డికాషన్తో కానీ కర్డ్ కానీ లెమన్ యాడ్ చేసుకుని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కర్డ్, అలాగే ఇందాక 1/2 లెమన్ యాడ్ చేసాం కదా, ఇంకో 1/2 లెమన్ అంటే మొత్తం ఫుల్ లెమన్ యాడ్ చేశాను. ఇవి చక్కగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి పేస్ట్ ఈ విధంగా తయారవుతుంది. కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంగా ఉండాలి. ఇలా ఉన్నట్లయితే మనకి హెన్నా పెట్టుకున్నప్పుడు హెయిర్ నుంచి బయటకు వచ్చేయకుండా కారిపోకుండా చక్కగా హెయిర్కి పట్టి ఉంటుంది. ఇప్పుడు దీన్ని పాలిథిన్ కవర్తో ఇలా కవర్ చేసి దీన్ని ఓవర్ నైట్ మనం పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎయిర్ టైట్గా మనం ఇలా ప్యాక్ చేసి పక్కన పెట్టేసుకున్నట్లయితే నైట్ అంతా మార్నింగ్ మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. మార్నింగ్ చూసినట్లయితే మనకి హెన్నా అనేది ఇలా ఉంటుంది. పైన కొంచెం డార్క్ కలర్ వచ్చేస్తుంది. దీన్ని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత మనకి హెయిర్కి అప్లై చేసుకోవాలి. హెయిర్కి అప్లై చేసుకునే ముందు హెయిర్కి ఆయిల్ అవి ఏమీ అప్లై చేసుకోకూడదు. హెయిర్కి ఆయిల్ అప్లై చేసినట్లయితే హెన్నా హెయిర్కి సరిగా అప్లై అవ్వదు. సో ఆయిల్ అప్లై చేయకుండానే హెయిర్ వాష్ చేసిన హెయిర్కే మనం హెన్నా అనేది పెట్టుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ని మనం మినిమం 1 అవర్ నుంచి 3 to 4 అవర్స్ వరకు ఉంచుకోవచ్చు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక చిన్న బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి.